సమాజ నిర్మాతలైనటువంటి అదేవిధంగా ప్రత్యక్ష దేవులైనటువంటి ఉపాధ్యాయులందరికీ లెక్చరర్స్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఒక చిన్న విషయం చెప్పడానికి స్టేజ్ దగ్గరకు వచ్చినాను. కరోనా మహమ్మారి విషయంలో రెండేళ్ల పాటు ఎన్నో అనాథ సభలు సొంత కుటుంబ సభ్యులే పక్కన పెట్టేస్తే వాళ్ళ యొక్క మృతదేహాల్ని దాదాపు 918 మృతదేహాల్ని వారి వారి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేయడం నిజంగా మా యొక్క జీవితం యొక్క పుణ్యంగా భావిస్తున్నాం. అదేవిధంగా హెల్పింగ్ మైండ్ సేవలను గుర్తించినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ గారికి యజమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీలైతే గన మీరు నెక్స్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళు 18 ఇయర్స్ అవుతారు. కళాశాల ప్రిన్సిపల్ సార్ గారితో మాట్లాడి ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ అనేది చేపించి ప్రతి ఒక్కరి ఐడి కార్డ్ పైన ఓ బ్లడ్ గ్రూప్ మెన్షన్ చేయాలని చెప్పి మా యొక్క చిన్న మనవి సార్. ఎందుకంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత మీరు రక్తదాతలుగా అవుతారు. నిజంగా రక్తదానం చేసిన వాళ్ళు దేవుళ్ళతో సమానము. అదేవిధంగా ఎవరికైనా రక్త అవసరాలు ఉంటే గన ప్లేస్టోర్లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ కొడితే గన మీకు ఇండియా వైడ్ ఎక్కడైనా సరే బ్లడ్ కావాలన్నా లేదంటే మీరు బ్లడ్ డోనర్స్గా రిజిస్టర్ చేయాలంటే ప్యాన్ ఇండియా యాప్ ఒకటి అందుబాటులో ఉంది. రెండోది మదనపల్లి కురుంకుండ రెండు ప్రాంతాల్లో ప్రతిరోజు 150 మందికి ఆహారం అందుబాటులో ఉంచడం. అది ఫుడ్ బ్యాంక్ ద్వారా ఎక్కడన్నా ఫంక్షన్స్లో ఆహారం మిగిలిపోతే ఆ ఫుడ్ని వేస్ట్ చేయకుండా మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్లో ఫుడ్ బ్యాంక్లో పెట్టవచ్చు. ఇంతకుముందు వచ్చిన 2 సినిమాల్లో చూడొచ్చు, ధమాకాలో నేను స్టూడెంట్ సార్లో సినిమాల్లో చూపించినారు ఫుడ్ బ్యాంక్ గురించి. కానీ నిజ జీవితంలో మన మదనపల్లిలోనే ఒక ఫుడ్ బ్యాంక్ అనేది ఉంది, ఆ సేవలు కూడా వినియోగించుకోవాలి. అదేవిధంగా క్యాన్సర్ బాధితుల కోసం హెయిర్ డొనేషన్ మొదలు పెట్టినాము. దాదాపు ఇప్పటికి 38 మంది అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలు హెయిర్ డొనేషన్ చేసినారు. మీ చుట్టుపక్కల ఎవరైనా క్యాన్సర్ బాధితులు ఉంటే గనా వాళ్ళకి ఫిక్స్ అనేది మా హెల్పింగ్ మైండ్స్ నుంచి మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. ఆ విషయాన్ని కూడా మేము వినియోగించుకుంటూ అదేవిధంగా చాలా మంది చిన్న చిన్న పిల్లలకి అమ్మాయిలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది తెలుసుకోవాలి. రెండోది మగపిల్లలు, ఈ విషయం నేను చెప్పలేదు కానీ ధైర్యంగా చెప్తున్నాను, అమ్మాయిల నెలసరి విషయం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన తెలుసుకోవాలి. బస్సుల్లో గోడల పైన కాదు స్త్రీలని గౌరవించాలి అనేది నిజ జీవితంలో మనం మహిళల్ని గౌరవించినప్పుడే మన సమాజం అనేది సరైనదిగా ఉంటుంది. ఎందుకంటే నా యొక్క ఆ 5 రోజులు వాళ్ళు భరించే బాధ అంతా ఇంత కాదు, ఇంకా చాలా మంది పల్లె ప్రాంతాల్లో ఈ నెలసరి విషయంలో పాత చీరలు బట్టలు వాడతా చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారిలో స్తోమత లేని వారి కోసం అండగా హెల్పింగ్ మెన్స్ నిలబడాలని, అదేవిధంగా నెలసరి అంటే తెలుసుకోవడానికి ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తూ ఇటీవల 28 ఆగస్టున సంబాలపల్లిలో అంటే ఒక రిమోట్ ఏరియాలో శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళల కోసం అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ని ఆవిష్కరించాము. నిజంగా ప్రతి ఒక్కరు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఈ విషయాన్ని తెలుసుకోండి, 10 మందికి చెప్పండి. ఎప్పుడైతే అమ్మాయిల యొక్క బాధలు కష్టాలు మీరు తెలుసుకుంటారో అప్పుడు మీ అక్క చెల్లి మీ భార్య అమ్మకి మీ గౌరవం ఇవ్వడం నేర్చుకుంటారు. బస్సుల్లో గోడల మీద కాదు, నిజంగా మనం ఆ సమస్యను తెలుసుకొని వాళ్ళకి అండగా ఉన్నాం, ప్రతి అమ్మా చెల్లి అక్కకి బాసడిగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ కేరింతలు మీ ఊపు చూస్తా అంటే వైబ్రేషన్స్ వస్తున్నాయి. నిజంగా సూపర్ అబ్బా.